రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ తెలిపారు. వృత్తిపరంగా కానీ నాకు ప్రజలు అనేక వేల మంది నాకు సహకరిస్తూ ఇరు మనిషిగా వచ్చాను నేను. దాని చేత నాకు ఒక అవగాహన కూడా ఉంది, కాకినాడలో అభివృద్ధి ఎలా చేయాలి అవగాహన కూడా ఉంది. నేను బేసికల్గా అభివృద్ధి రావడంతో ప్రజలకు కావాల్సిన రోడ్ల విషయంలో కానీ డ్రైన్ విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ అలాగే ఈ విషయాల్లో చాలా అనుభవం ఉంది. అందుచేత నాకు కాకినాడ సిటీ నాకు ఇస్తారని నమ్మకం ఉంది. పార్టీలో కూడా గత 6 ఏళ్ళు పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి చాలా కృషి చేశాను. అంతకుముందు కూడా నాకు టీడీపీలోను ప్రజరాజ్యంలో కూడా మంచి పదవులు చేశాను. ఈ అనుభవంతో సిటీ నాకు ఇస్తే నేనంటే నొక్కడనే కాదు, నా వెనకాల 100 మంది ఇంజనీర్ ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు, లాయర్లు, డాక్టర్స్, వ్యాపారస్తులు కూడా వెనక ఉన్నారు. నేను ఎప్పుడు కూడా నేను వాళ్ళలో ఒక అందరిలో ఒక అందరివాడిని, నేను అందరిలో ఒకళ్ళుగా ఉంటూ ఈ ప్రజా సంక్షేమం, ప్రజల హక్కులు కాపాడడానికి ప్రయత్నం చేసుకుంటూ కాకినాడ అభివృద్ధికి మన మోడీ గారు సహాయం చేసుకుంటూ కాకినాడ స్మార్ట్ సిటీని మరీ ఇంకా గొప్పగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మేము హామీ ఇస్తూ ప్రజలు ఖచ్చితంగా నాకు సహకరిస్తారని నన్ను ఒక ఎమ్మెల్యేగా ఆ కోసం కల్పించి నన్ను నేను సేవ చేసుకునే ఒక కల్పించి నాకు పార్టీ కూడా ఖచ్చితంగా గుర్తిస్తాను నమ్మకం ఉంది. నా పార్టీలో కూడా మంచి ఒక విలువ ఉంది. ఆ పెద్దలతో కూడాను ఖచ్చితంగా నాకు వస్తున్న నమ్మకం ఉంది. వచ్చి మీకు సహాయం చేస్తే నాకు నా వంతు కాకినాడకి సహాయ సౌకర్యం కల్పిస్తారని కోరుకుంటూ మా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.